నాపై తప్పుడు కేసులు నమోదు చేసి నన్ను జైల్లో పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రజా గాయకులు గద్దర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్వాల్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మెడికల్ సర్టిఫికెట్ రెండు పెట్టండి అమ్మా. విని మెడికల్ సర్టిఫికెట్ ఆ డాక్టర్ ఇచ్చింది, తర్వాత గద్దర్ను కూడా కర్ణాటకలో ఉండే ప్లేస్ 02-07-2005 అనే దీంట్లో ఒక న్యూస్ వచ్చింది. ఈ వార్త ఈ కేసు ఒకటి అనేది ఉన్నదని, లేదా ఈ కేసుకు సంబంధించిన ఈ 14 సంవత్సరాలలో ఏ సమన్ కానీ కోర్టు నుండి ఏ అరెస్ట్ వారెంట్ కానీ నాకు రాలేదు. మేము గత 1990 జనజీవన స్రవంతికి వచ్చినప్పటి నుండి నేటి వరకు ప్రజలనే ఉన్నాము, ప్రజా ఉద్యమాలు ఉన్నాము, ప్రజలనే జీవించడం. రెండవది ఏంటంటే 1947లో మా మీద జరిగిన అటాక్ ఇప్పటివరకు అది గుర్తించబడలేదు, అది ఇంతవరకు గుర్తించబడలేదు. ద ఎనిమీస్ అన్డిటెక్టెడ్ అని వచ్చింది. శాంతిదూతలుగా 2 సార్లు ఉన్న మేము కనీసం 10 నుండి 20 కేసులు పెట్టారు. ఇలాంటి కేసులే ఆ అన్ని కేసుల్ని కూడా ప్రత్యేకంగా GOR 256 ప్రకారంగా ఈయన ఎలాంటి కాన్స్పిరసీ చేయలేదు, ప్రూవ్ చేయబడలేదు, గద్దర్ జనజీవన స్రవంతిలో ఉండదని చెప్పారు.